is test of divisibility. Ante 2 to divide kavadaniki 3 to divide aniki edana oka number ichi deenloni divide aitunda ani check cheyadaniki manam konni rules anedi gurtu pettukovali. So edaina oka number for example 2 to divide kavalanukondi divisible by 2 ante divisible by 2 ఏదైనా ఒక నెంబర్ 2 తోని డివైడ్ కావాలంటే దాని యొక్క లాస్ట్ నెంబర్ ఏమై ఉండాలంటే ఈవెన్ నెంబర్ అయి ఉండాలి. అంటే లాస్ట్ నెంబర్ ఏమి ఉండాలి, లాస్ట్ నెంబర్ ఈవెన్ నెంబర్ కనుక ఉంటే అది 2 తోని డివైడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ నెంబర్స్ అంటే 0 2 4 6 8 సో ఆన్ ఎక్సెట్రా, అంటే ఆల్టర్నేట్ నెంబర్ రాసుకుంటూ వెళ్ళాలి. లాస్ట్ నెంబర్ కనుక ఈవెన్ నెంబర్ అయితే ఆ నెంబర్ అనేది 2 తోని డివైడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 200 9 492 246 సో మన ఫస్ట్ రూల్ ఏం తెలియాలి, లాస్ట్ నెంబర్ కనుక ఈవెన్ నెంబర్ అయితే అది నెంబర్ ఇచ్చిన నెంబర్ అనేది 2 తోని డివైడ్ అవుతుంది. నెక్స్ట్ 3 తో డివైడ్ కావాలంటే రూల్ ఏంటి, ఏ నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 3 ఇఫ్ సమ్ ఆఫ్ ద డిజిట్స్ అనేది మల్టిపుల్ ఆఫ్ 3 ఉండాలి. సమ్ ఆఫ్ ద గివెన్ డిజిట్స్ సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఇస్ మల్టిపుల్ ఆఫ్ 3. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 789 అనే నెంబర్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ 789 అనేది 3తో డివైడ్ అవుతుందా కాదా అని ఎప్పుడు చెప్తామంటే ఈ అన్ని బిట్స్ ని యాడ్ చేయాలి. అంటే 7 ప్లస్ 8 ప్లస్ 9 ఎంత అవుతుంది మనకు 24. చూడండి ఇప్పుడు 24 అనేది 3తో పోతుంది కదా, 3 8 24 అంటే ఇచ్చిన నెంబర్ని అన్ని సమ్ చేసి మల్టిపుల్ ఆఫ్ 3 అంటే 3 టేబుల్ వస్తుందా కాదా అని చూసుకోవాలి. 24 అనేది 3లో వస్తుంది కాబట్టి ఇప్పుడు ఇది 789 అనేది 3తో డివైడ్ అవుతుంది అని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 1 మోర్ నెంబర్ 342 ఈ 342 లో చూడండి ఇప్పుడు సమ్ ఎంత అవుతుంది, 3 ప్లస్ 4 ప్లస్ 2 అంటే 9 అవుతుంది. ఈ 9 అనేది మల్టిపుల్ ఆఫ్ 3 కాబట్టి 342 అనేది కూడా 3తో డివైడ్ అవుతుంది. సో 2తో డివైడ్ కావాలంటేనేమో ఈవెన్ నెంబర్ ఉండాలి లాస్ట్ డిజిట్, 3తో డివైడ్ కావాలంటేనేమో సమ్ ఆఫ్ ద డిజిట్స్ అనేది మల్టిపుల్ ఆఫ్ 3 ఉండాలి. నెక్స్ట్ 2 3 అయిపోయింది కదా, నెక్స్ట్ ఏంటి 4 తో డివైడ్ కావాలంటే ఎనీ నెంబర్ 4తో డివైడ్ కావాలంటే 4 ఏమని రాసుకుంటాం, 2 స్క్వేర్ అని రాసుకుంటాం. అంటే ఈ స్క్వేర్ ఉందా, అంటే లాస్ట్ టూ డిజిట్స్ అనేవి 4తో కనుక డివైడ్ అయితే 4తో కనుక డివైడ్ అయితే టోటల్ నెంబర్ అనేది డివిజబుల్ బై 4. సో లాస్ట్ 2 డిజిట్స్ తీసుకోవాలి, లాస్ట్ 2 డిజిట్స్ మల్టిపుల్ ఆఫ్ 3 అంటే లాస్ట్ 3 డిజిట్స్ సారీ మల్టిపుల్ ఆఫ్ 4 మల్టిపుల్ ఆఫ్ 4 ఉందనుకోండి ఇచ్చిన ఎంత పెద్ద నెంబర్ అయినా 4తో డివైడ్ అవుతుందని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం తీసుకుంటున్నా అంటే 1 7 8 5 6 4 చూడండి ఈ లాస్ట్ 2 డిజిట్ ఏంది, 64 అనేది ఇప్పుడు 4 టేబుల్లో 4 అంది 4 మల్టిపుల్ ఆఫ్ 4 కాబట్టి ఇప్పుడు ఈ నెంబర్ అనేది 4తో డివైడ్ అవుతుందని చెప్పొచ్చు. అంటే 4తో డివైడ్ కావాలంటే లాస్ట్ 2 డిజిట్స్ తీసుకోవాలి. ఎలా గుర్తు పెట్టుకుంటారు, 4 అనేది 2 స్క్వేర్ రావచ్చు కాబట్టి ఈ పవర్ ఉన్న వాల్యూవే చెక్ చేసుకోవాలి మనం. నెక్స్ట్ 5తో అందరికీ తెలిసిందే ఏముండాలి, 0 ఆర్ 5 కనుక లాస్ట్ డిజిట్ ఉంటే, లాస్ట్ డిజిట్ 0 ఆర్ 5 ఉంటే ఇచ్చిన నెంబర్ అనేది 5తో డివైడ్ అవుతుంది. ఆర్ డివిజిబుల్ బై 5. ఫర్ ఎగ్జాంపుల్ 425 చూడండి లాస్ట్ డిజిట్ 5 కాబట్టి 5 5 5 8 అంటే 5 8 ఇస్ లాస్ట్ డిజిట్ 5 ఆర్ 0 ఉండాలి. నెక్స్ట్ 6తో డివైడ్ కావాలి అంటే ఇచ్చిన నెంబర్ 6తో డివైడ్ కావాలంటే 6 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి, 2తో 3తో డివైడ్ కావాలి. 2తో 3తో కనుక డివైడ్ అయితే ఇచ్చిన నెంబర్ అనేది 6తో డివైడ్ అవుతుంది. ఎందుకు 6 ని 2 ఇంటూ 3 అంటే 2 2తో ఎప్పుడు డివైడ్ అవుతుంది, లాస్ట్ డిజిట్ కనుక ఈవెన్ ఉంటే. 3తో ఎప్పుడు డివైడ్ అవుతుంది, సమ్ ఆఫ్ డిజిట్స్ అనేవి మల్టిపుల్ ఆఫ్ 3 ఉంటే 3తో డివైడ్ అవుతుంది. ఈ రెండింటితో డివైడ్ అయితేనే అప్పుడు మనకు 6తో డివైడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్
24 this one. 24 for me, last digit even our key 220. If you do 320 is some and 6 and multiple of 3 our key 320. 220 divided is 6 divided. This is the rule for divisibility of 6. Next. Testability of 7 and divisible by 7. If you open number divisible 7 and then we shortcut for Rasna difference between the tens digit and double the unit digit. And the mana would be okay, difference can be the tens digit double the unit digit difference is the Adiyanaka 7th one in multiple of. Multiple of 7 unte total number anedi 7 tho divide aitadi charted ki rasthunnam idi ikkada t minus 2u t ante endi tens digits u ante unit digits ippudu ee vachina difference ganta multiple of 7 unte mana ichina number anedi 7 tho divide aitadi for example nenu 595 isunna 595 lo last oka number untadu kada danni man total unit digit ankovali ee rendu numbers em ankovali tens digit ankovali ippudu manam kanukovalante unit digits ni em cheyali double cheyalante 5 into 2 entha 10 ee 10 ni enna nunchi subtract cheyali tens digits nunchi subtract cheyalante 59 minus 10 ante entha 49 ee 49 anedi multiple of 7 kabatti ee 599 anedi manaku 7 toni divide ayyadi. Next, 8 divide 8 ni 2 cube and rasukochu ante cube undi kaabatti pavala last 3 digits ni check cheyali last 3 digits ganaka 8 tho divide ayyani ankonni total number anedi 8 tho divisible ayyadi for example 3816 తీసుకుంటున్నా 3816 లో లాస్ట్ డిజిట్స్ ఏముంది 816 816 అనేది 8 తో డివైడ్ అవుతుంది కదా 8 వన్ దా 8 టూ దా సో ఇలా మనకు లాస్ట్ 3 డిజిట్స్ గనుక 8 తోని డివైడ్ అయితే టోటల్ నెంబర్ అనేది 8 తోని డివైడ్ అవుతుంది సో టెస్ట్ ఫర్ డివిజిబిలిటీ ఫర్ 8 ఏంది లాస్ట్ 3 డిజిట్స్ ని చెక్ చేయాలి 3 డిజిట్స్ ని ఎందుకు చెక్ చేయాలంటే 8 ని 2 పవర్ 3 అని రాసుకోవచ్చు కదా పవర్ ఉన్నది అని గుర్తుపెట్టుకోండి 9 తోని డివైడ్ కావాలంటే ఇందాక 3 ని ఏం చేసామో సేమ్ 9 ని కూడా అంతే నేమ్ ఏ నెంబర్ డివిజిబుల్ బై 9 ఇఫ్ ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఇస్ ద మల్టిపుల్ ఆఫ్ 9 అంటే 9 తోని డివైడ్ కావాలంటే ఇచ్చిన నెంబర్స్ ని సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ ఈక్వల్ టు మల్టిపుల్ ఆఫ్ 9 మల్టిపుల్ ఆఫ్ 9 సో మల్టిపుల్ ఆఫ్ 9 అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ నెంబర్ తీసుకుంటున్నా అంటే 6318 తీసుకుంటున్నా 6318 ఈ నెంబర్ ని యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకు 6 plus 3 plus 1 plus 8 and 9 18 వస్తుంది ఈ 18 అనేది మల్టిపుల్ ఆఫ్ 9 అంటే కదా 9 2 సై 18 కాబట్టి ఇచ్చిన నెంబర్ ఏంటి 6318 అనేది 6318 ఆల్సో డివిజిబుల్ బై 9 నెక్స్ట్ 10 తోని డివైడ్ కావాలంటే మీకు తెలిసిందే లాస్ట్ డిజిట్ అనేది ఏమి ఉండాలి 10 తోని డివైడ్ కావాలంటే 0 ఓన్లీ ఒక కండిషన్ ఏంటి 10 తోని డివైడ్ కావాలంటే లాస్ట్ డిజిట్ అనేది 0 ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా తీసుకోవచ్చు 1000 ఆర్ సంథింగ్ ఎనీ నెంబర్ నెక్స్ట్ 11 తో డివైడ్ కావాలంటే 11 డివిజిబిలిటీ 11 తో డివైడ్ కావాలి అంటే చూడండి 11 తో డివైడ్ కావాలంటే డిఫరెన్స్ బిట్వీన్ ఆడ్ ప్లేసెస్ అండ్ ఈవెన్ ప్లేసెస్ ఈవెన్ ప్లేసెస్ కి యాడ్ చేసి మనం ఆడ్ ప్లేసెస్ కి యాడ్ చేసి డిఫరెన్స్ కనుక చేస్తే అది మల్టిపుల్ ఆఫ్ 11 వస్తే ఆ నెంబర్ అనేది మనకు 11 తో డివైడ్ అవుతుంది అని మీనింగ్ ఫస్ట్ మీకు ఎగ్జాంపుల్ చూసే ఆటోమేటిక్ గా అర్థమైపోతుంది సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం తీసుకుంటున్నా అంటే 2 9 4 3 5 4 1 7 అనే నెంబర్ తీసుకుంటుంది ఇదంతా ఒక నెంబర్ ఇప్పుడు ఈ నెంబర్ కనుక 11 తో డివైడ్ అవుతుందా అని చూడడానికి ఏం చేయాలంటే ఆడ్ ప్లేసెస్ తీసుకోవాలి ఫస్ట్ ఆడ్ అంటే ఆల్టర్నేట్ నెంబర్స్ ని యాడ్ చేయాలి ఆడే కదా 1
3, 5, this position is there, okay, and we number the kind of position is there, first number, second number, third number, fourth, fifth, sixth, seventh, eighth, and put up. Our place is under the 1, 3, 5, 7. E numbers ni, opposite add jayali, even numbers ni, opposite add jayali. Okay, well, I mean, our place is even place on carton, alternate add jayali, alternate jayali, they say 2 plus 3 plus 5 plus 1. In coordinate numbers and even numbers and 3, 9 plus 3 plus 4 plus 7. So, 2 plus 3 plus 5 plus 1 is 12. 6, sorry, 5, 5, 5, 5, 10, 10 plus 1, 11. Sorry, 4, 2, 4, 6 plus 6, 12. Next, 9, 3, 4, 7, 7, 7 plus 3, 10, 10 plus 10 plus 9, 19, 19 plus 4, 23. So, if 23 is difference, difference is subtract. 23 minus 12, then 11. 11 is multiple of 11. Now, the total number is 11. Divided. For example, 132 this. 132 alternate number and 10 1 plus 2 and 3. Even number of 3 minus 3 and 0. Ante, because 0 vachna, multiple of 11 vachna uda, manaka nedi, 11 toni divided. So, 11 toni divided avala ante, difference between the odd places minus even place anedi, either 0 or 11, multiple of 11 ante, ichna number anedi, 11 to divided. Nice. 13 toni divided ita, ledan telusukodaniki, trick enante, unit digit anedi 4 toni divide cheyali, vachina number ni tens digit ki add chesukuntavali, continue chesina tarvata last ki vachina number ganaka multiple of 13 unte manam aa number 13 toni divide aitadani cheptamu. Meer just 13 unit digit ni 4 toni divide chesukovalani gurtu pettukondi. Ela procedure anedi chudam. For example, nenu 14131 ane number teesukuntunna. Ila unit digit enta? Unit digit is 4 and 1, sorry 1. If 1 is then to unit jayali, 1 into 4, 1 into 4 and 4. If 4 is the remaining is the 10th digit under the din jayali. Apne method is 7, 1, 4, 7. Mali, e number of unit digit and the 7, 7 into 4 and 28. E 28 and the remaining 10th digit and the 1, 4, 1, din jayali. Ipne method 9, 6, 1. Next, in low, in low, 169 is the same as 4 3 36 6 6 12 52 ఇదనేది 13 తోని డివైడ్ అవుతదని చెప్పుకోవచ్చు అదర్వైస్ ఇంకా 52 కూడా పోతదని తెలవదనుకోండి ఇలా యూనిట్ డిజిట్ ఎంత 2 దీని తోని 8 4 తోని ఇంటి చేస్తే 8 వస్తుంది 8 5 ఎంత 13 ఇలా మనకు 13 తోని డివైడ్ కావాలంటే యూనిట్ డిజిట్ తోని యూనిట్ డిజిట్ ని 4 తోని ఇంటి చేయాలి వచ్చిన ఆన్సర్ ని 10 డిజిట్ చేయాలి ఇలా ప్రొసీజర్ ని ఫాలో చేస్తూ పోతే మన క్లాస్ నంబర్ 13 or multiple of 13 and the Ostari. Allah Ostene, my kitchen number and the 13 toni divided. E 13, 17, 19, 23 are the special places. Same unit digit number number toni in the Yashi, middle number in 10th digit key add the Yali. Next. 17 toni divided avalante last digit ni 12 toni into jayali same procedure jayali add it to the 10th. For example, ninu so, 184 79 this kunda. Ire number ni same procedure lo cheyandi. Answer mana class ki em vastundante 85 vastundi. 85 anedi 17 toni divide ayyadani cheppochu. So 17 toni divide kavalante multiple digit ni 12 toni multiply cheyali. Ee 13 17 19 23 anedi procedure same follow kavali but unit digit multiplication number anedi different untadi. Next, 19 to divide avalante, unit digit and the multiple of 2 JC, then 10 digit cash yali, and the procedure to continue yes, manaku last number anedi multiple of 19 or 19 anedi vastundi. Appude aa number anedi 19 toni divide aitadi. For example, nenu 14326 iskunna. Ippudu inda unit digit enta?
6. ఒక్కటి డిజిట్ ని యూనిట్ అనుకోవాలి, రిమైనింగ్ అంతా టెన్స్ అనుకోవాలి. ఇప్పుడు యూనిట్ డిజిట్ ని 2 తో ఇంటు చేయాలి, ఎంత వస్తుంది? 6 2 సార్ 12. ఈ 12 అనేది టెన్స్ డిజిట్ కి యాడ్ చేయాలి. ఇప్పుడు ఎంత? 2 ప్లస్ 2 4 4 4. ఇందులో మళ్ళీ సేమ్ ప్రొసీజర్, ఇందులో యూనిట్ డిజిట్ ఎంత? 4. దీని 2 తో ఇంటు చేస్తే 8. రైట్ అనేది టెన్స్ డిజిట్ కి యాడ్ చేస్తే 12 5 1. నెక్స్ట్ ఇందులో మళ్ళీ టెన్త్ యూనిట్ డిజిట్ ఎంత? 2 2 తో 2 తో 2 ఇంటూ చేస్తే 4. ఈ 4 అనేది దీనికి అడిషన్ చేస్తే 19. సో 19 అనేది మల్టిపుల్ ఆఫ్ 19 కాబట్టి ఇచ్చిన నెంబర్ 14326 అనేది 19 తోనే డివైడ్ అవుతుంది. సేమ్ 23, ఇందులో సేమ్ యూనిట్ డిజిట్ అనేది 7 తోనే ఇంటూ చేయాలి. Adding to tens and continue the procedure. For example, in 828 తీసుకున్నా, ఇందులో యూనిట్ డిజిట్ ఎంత? 8. దీని 7 తో ఇంటూ చేస్తే ఎంత వస్తుంది మనకు? 8 7 56. ఈ 56 అనేది టెన్స్ డిజిట్ యాడ్ చేస్తే 8 1 138 వస్తుంది. సో ఈ 138 లో నెక్స్ట్ ఇందులో మళ్ళీ యూనిట్ డిజిట్ ఎంత? 8 తో 7 తో ఇంటూ చేస్తే 56. అంటే ఇక్కడ ఎంత వస్తుంది? 6 9 వస్తుంది. సో 16 అనేది మనకి ఈజీగా తెలుస్తుంది, మల్టిపుల్ ఆఫ్ 23 కాబట్టి మనం ఇచ్చిన 828 అనేది 23ని డివైడ్ అవుతుంది. సో ఇప్పుడు ఇవన్నీ రూల్స్ చదువుకున్నాం కదా మనము, 2 తో 2 తో 23, అవి మనం షార్ట్ కట్గా ఎలా గుర్తుపెట్టుకోవాలనేది చూద్దాం. ఇట్లా క్యాటగిరీస్ చేసుకోండి. ఈ 13 17 19 23 ప్రైమ్ నెంబర్స్ అనేవి స్పెషల్ కేస్గా తీసుకోండి. స్పెషల్ కేస్ మీకు 5 10 అనేది ఆల్రెడీ మీకు తెలుసు. 2 4 8 అంటే ఈ 2 2 స్క్వేర్ 4 నేను రాసుకోవచ్చు, 2 స్క్వేర్ 2 క్యూబ్. ఇవన్నీ ఒక టైప్. నెక్స్ట్ 3 9 అంటే ఇది 3 ని 3 9 ని 3 స్క్వేర్ రాసుకోవచ్చు. ఈ 7 11 అనేవి స్పెషల్ కేస్. ఇలా డివిజన్ చేసుకోండి. చూడండి, ఇప్పుడు 2తో డివైడ్ కావాలంటే మీకు తెలుసు లాస్ట్ డిజిట్ అనేది ఈవెన్ ఉండాలి. 4 అంటే 2 స్క్వేర్ చూసుకో, 4 అంటే 2 స్క్వేర్ కాబట్టి లాస్ట్ 2 డిజిట్స్ చెక్ చేయాలి. లాస్ట్ 2 డిజిట్స్ 4తో డివైడ్ కావాలి, ఆర్ మల్టిపుల్ ఆఫ్ 4 ఉండాలి. 8తో డివైడ్ కావాలంటే 82 క్యూబ్ రాసుకోవచ్చు కాబట్టి లాస్ట్ డిజిట్ ఏముంది? 3 కాబట్టి 3 డిజిట్స్ని చెక్ చేయాలి. ఇప్పుడు ఏంది ఇది? లాస్ట్ డిజిట్ని చెక్ చేయాలి. ఇవన్నీ ఏంటి? లాస్ట్ డిజిట్ ఇవేంటి? సమ్ ఆఫ్ ది నెంబర్స్. సో సమ్ ఆఫ్ ది నెంబర్స్ అంటే 3తో డివైడ్ కావాలంటే అన్ని నెంబర్స్ని సమ్ చేయాలి. అప్పుడు సమ్ కనుక 3తో డివైడ్ అయితే అది టోటల్ నెంబర్ 3తో డివైడ్ అవుతుంది. 9 ని 3 స్క్వేర్ అని రాసుకోవచ్చు కాబట్టి 9తో కూడా డివైడ్ కావాలంటే సమ్మే చెక్ చేయాలి. ఇక్కడ లాస్ట్ డిజిట్ చెక్ చేయాలి, ఇక్కడ సమ్ చెక్ చేయాలి. నెక్స్ట్ ఈ 5తో 10తో అందరికీ తెలుస్తాయి. ఇందులో ఏంది? 5తో చెక్ చేయాలి కాబట్టి 0 ఆర్ 5 0, 10తో చెక్ చేయాలంటే 0. నెక్స్ట్ 7 11 అనేవి డిఫరెంట్. 11 అంటే 2 నెంబర్స్ ఉన్నాయి కదా, 11 అనే 2 నెంబర్స్ ఉన్నాయి అంటే ఏంటి? ఒకటి ఆడ్ అనుకోండి, ఒకటి ఈవెన్ అనుకోండి, సబ్ట్రాక్ట్ చేసుకోండి. అంటే డిఫరెన్స్ బిట్వీన్ ఆడ్ నెంబర్స్ అండ్ ఈవెన్ నెంబర్స్ మల్టిపుల్ ఆఫ్ 7, మల్టిపుల్ ఆఫ్ 11 ఉండాలి. 7తో అనేది మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే. ఏంటి గుర్తుపెట్టుకోవాలి? T-TU అని గుర్తుపెట్టుకోండి. T-TU అంటే టెన్స్ డిజిట్ మైనస్ 2 ఇంటూ యూనిట్ డిజిట్. నెక్స్ట్ 13 17 19 23 అనేవి స్పెషల్ కేసెస్. ప్రొసీజర్ అనేది సేమ్ ఉంటుంది. 13 ఏంటి? యూనిట్ డిజిట్ ని 4తో ఇంటు చేయాలి. 7 దేనితో ఇంటు చేయాలి? 17 12తో, 19 2తో, 23 7. ఇవి ఎలా గుర్తుపెట్టుకుంటారు అంటే నాకు వచ్చిన ప్రకారం, నాకున్న ట్రిక్ ప్రకారం మీకు చెప్తాను. ఇప్పుడు చూడండి, 13 4తో అంటే ఏంటి? 4 ఇది ఒకవేళ 4 ఏమన్నా రాసుకోవచ్చు, 2 స్క్వేర్ 4 13కి 4 యాడ్ చేస్తే 17 వస్తుంది కాబట్టి 13 తర్వాత ప్రైమ్ నెంబర్ ఏం తీసుకున్నాం మనం? 17 తీసుకున్నాం. 13కి 4 యాడ్ చేస్తే 17 కాబట్టి 13ని మా యూనిట్ డిజిట్ 4 అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 17 తర్వాత ప్రైమ్ నెంబర్ 19 కదా, 19 అంటే 12 వస్తుంది, బట్ ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోండి? 12 అని గుర్తుపెట్టుకోండి, 12. నెక్స్ట్ 19కి 23కి 17కి 19కి డిఫరెన్స్ 2 కాబట్టి ఈ 2తో మల్టిప్లై చేస్తాము. ఇది కూడా 2 లాస్ట్ నెంబర్ ఉంటుంది, ఫస్ట్ నెంబర్ 1 అని గుర్తుపెట్టుకో. ఈ 23కి హైయెస్ట్ లాస్ట్ డిజిట్ 30కి రౌండ్ ఫిగర్ చేయాలంటే 7 కాబట్టి 7 గుర్తుపెట్టుకోండి. 13కి 4 ఎలా గుర్తుపెట్టుకుంటారు? 13కి 17కి డిఫరెన్స్ 4 కాబట్టి దీన్ని 4తో ఇంటి చేయండి. 17కి 19కి డిఫరెన్స్ 2 కాబట్టి దీన్ని 2తో ఇంటి చేయండి. దీన్ని కూడా యూనిట్స్ 2 అని గుర్తుపెట్టుకోండి, 10 డిజిట్ 1 గుర్తుపెట్టుకోండి. ఈ 23 30కి రౌండ్ ఫిగర్ చేయాలంటే 7 కాబట్టి 7తో మల్టిప్లై చేయాలి. దిస్ ఇస్ ద రూల్స్ ఫర్ టెస్ట్ ఆఫ్ డివిజిబిలిటీ.